ప్రతి సినిమా చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ చాలా డౌట్లు ఉంటాయండి, కానీ పవన్ తోటి ఫస్ట్ డే తర్వాత ఐ డిసైడెడ్ నాట్ టు యూజ్ మై ఓన్ బ్రెయిన్, ఎక్కువ లేకపోయినా కూడా దాన్ని పక్కన పెట్టేద్దాం, బికాస్ దిస్ మ్యాన్ ఇస్ సో క్లియర్ ఇన్ వాట్ ఈస్ డూయింగ్. సో తను చెప్పేది ఒక 10% చేస్తే చాలు, చాలా బాగుంటుందని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ సామ్, రంగస్థలంలో మాకిద్దరికి ఎక్కువ కాంబినేషన్స్ లేవు, సో ఐ డెంట్ గెట్ టు నో హర్ అ లాట్ యాజ్ అ పర్ఫార్మర్ ఆర్ యునో యాజ్ అ పర్సన్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ ఎవర్ మెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, మీ అందరికి తెలిసిన విషయం అది. అండ్ నికేత్, ఐ థింక్ ఈ సినిమా తన కెమెరామ్యాన్తో పాటు బాడీ బిల్డింగ్ కూడా చేశాడు అనుకుంటా. సినిమా మొత్తం తన కెమెరా షోల్డర్ మీద పెట్టుకుని తీశాడు, కింద పెట్టాడంటే పవన్ చేతిలో అయిపోతాడు. సో ఆ ఒక న్యాచురల్ ఫీల్ రావడం కోసం తను యూనో హీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హిస్ సైడ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం అని చెప్పి 100% మా ఎవరికి అనిపించలేదు, టోటల్ టీమ్కి. దే ట్రీటెడ్ అస్ లైక్ రియలీ వెల్ అండ్ వెరీ ప్రొఫెషనల్. ఈ సినిమా వచ్చి రీమేక్ అనే విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, బట్ కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో దానికన్నా 100 రెట్లు బాగుంటుందని చెప్పి యునో ఐ ఫెల్ట్ వైల్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ఐఎమ్ ష్యూర్ యూ ఆల్